దగ్గర ఒకప్పుడు రాజశేఖర్ తోడు ఉన్నానండి, నీ చెల్లెలు షర్మిల. ఆ రోజు నేను జగన్ అన్న వదిలిన బాణాన్ని అనింది పాపం. ఈరోజు ఆ బాణం ఎటుపోయింది? ఎటుపోయిందా? నాకైతే కనపట్టలేదు. అంటే ఆవున్నా మీ అమ్మగారున్నా ఎక్కడ పోటీకి వస్తారని వాళ్ళు తొక్కి ఇంట్లో పెట్టినటువంటి మహానాయకుడు నువ్వు. నువ్వేమి మమ్మల్ని తిట్టేది, మా చంద్రబాబుని తిట్టేది? ఇవన్నీ కుదిరేది కాదండి. ఒక రాష్ట్ర గవర్నర్, పెద్దలు మీరు వినాలి, ప్రశ్న ఉంది మీరు వినాలి, యువత ముందుకు రావాలి. ఒక రాష్ట్ర గవర్నర్ డీజీపీకి ఫోన్ చేసి ఏంటి జగన్మోహన్ రెడ్డి గారి ముందు జరిగింది, నీకేం అవసరమా? కేంద్రం చెప్తే నువ్వు నాటకాలు ఆడుతున్నావు, మోడీ గారు చెప్తే మీరు నాటకాలు ఆడుతున్నారు. మీరు ఎన్ని నాటకాలు ఆడినా, మోడీ గారు ఎన్ని కుతంత్రాలు చేసినా, జగన్మోహన్ రెడ్డి గారు కోడికత్తులతో మన చొక్కాలు కట్టే సూదులతో ఎన్ని పొడుచుకున్నా ఈ ప్రజలు మిమ్మల్ని నమ్మే పరిస్థితుల్లో లేరని కూడా నేను మనం చేస్తున్నాం. ఎందుకంటే అభివృద్ధి పార్టీని గెలిపిస్తారు, గెలిపించి తీరుతారు. జగన్మోహన్ రెడ్డి లాంటి అవినీతి పరుడు ఇవన్నీ కాదండి. ఆయన శుక్రవారం బోలేకున్నాడు కోర్టుకి, శుక్రవారం కోర్టుకు పోవాలి ఆయన. దానికి ఏదో ఒకటి తప్పించుకోవాలని ఆ సెక్యూరిటీ కాబట్టి మా లాయర్ని పెట్టాలి, ఈ పని చేసుకున్నాడు, ఇది మా మీద పెడు. ఒకవేళ అనుకుందామంటే అత్యాయత్నాలు కోడికత్తి సూది దారం విడుదల చేస్తారు ఎవరన్నా, మాకేం అవసరం అండి? మీ రాజశేఖర రెడ్డి గారు 2004లో పాదయాత్ర చేస్తే ఆనాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏదన్నా కనీసం మీకు చేయం కుట్టింది ఆ రోజు లేదే? ఎందుకు మమ్మల్ని ఇలా చేస్తారు? మీరు ఎన్ని చేసినా ఈ రాష్ట్రంలో అత్యధిక మెజార్టీతో ఇక్కడ సోదరుడు చంద్రమోహన్ రెడ్డి గెలవడం ఖాయం, రాష్ట్రంలో చంద్రబాబు ముఖ్యమంత్రి కావడం ఖాయం. మీ అందరికి ఏది బాగుంటుందో ఆ గ్రామంలో అభివృద్ధి చేయడం ఖాయం అని తెలియజేస్తూ ఈ నోడా చైర్మన్ నాకు వచ్చేదానికి మీ యువత మీరందరూ కూడా సహకరించారు, మీ రుణం తీర్చుకుంటానని చెప్పి మనం చేస్తూ